ఏదైనా డిస్కస్ చేయడానికి మనతో పాటు రమేష్ ఉన్నాడు. కెమ్మేం కొనం కోసుకుంటాం అంటే డాబాలపై కూరగాయలు పెంపు ఎంతవరకు సాధ్యం అంటారు? అంటే వినూత్నంగా ఆలోచిస్తున్నారని అనుకోవచ్చు, బట్ ఎంతవరకు సాధ్యాసాధ్యాలు? విద్య అంటే మొదట్లో చూడ కొంతమంది వాళ్ళ వాళ్ళ వినూత్న రీతిలో వాళ్ళ జీవనశైలి అనేది వినూత్నంగా ఉంటుంది. చాలామంది మొదటి నుంచి ఉంటారు, అంటే ఎప్పటికీ సమాజంలో అందరూ ఒకేలాగా ఉండాలని ఏం లేదు. బట్ ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ విషయంలో ఇంకా చాలా వినూత్నంగా ఆలోచించడం మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. అంటే చాలామందికి గృహిణులకు చాలా ఎక్కువ టైం దొరికింది, బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. సో ప్రజలు ఈ వినూత్న ఆలోచన దిశగా ఆలోచించడం, అంతకుముందుకే డాబాల మీద కూరగాయలు పెంపకం అనేది జరుగుతూ ఉంది. సో ఈ లాక్డౌన్ వచ్చేసరికి మిగతా వాళ్ళు కూడా ఆ దిశగా ఆలోచించే అవకాశం దొరికింది. ఆ దిశగా ఇళ్లలో డాబాల మీదనే కూరగాయలు పండించుకోవడం, ఫ్రెష్గా ఉంటాయి, బయట నుంచి కల్తీ ఏం జరుగుతుందో తెలియదు, మళ్ళీ మార్కెట్కి మార్కెట్ వెళ్ళడం, ఇదంతా వ్యయ ప్రయాసాలతో కూడింది. సో ఈ కరోనాతో భయపడారు కొంచెం సరే. బట్ ఇది సాధ్యాసాధ్యాల విషయానికి వస్తే పెద్దగా డాబా ఉన్న వాళ్ళకు మాత్రమే సాధ్యపోతుంది విద్య. చిన్న చిన్న ఇళ్ళు అంటే అంత వాళ్ళు అనుకున్న స్థాయిలో అన్ని కూరగాయలు పండించుకునే అవకాశం ఉండకపోవచ్చు, కానీ పెద్దగా విశాలంగా ఉండే డాబాలు వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళు పెంచుకునే అవకాశం అయితే ఉంది. సో తప్పలేదు, మంచి నాణ్యమైన కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి, అప్పటికప్పుడు వంట చేసే టైంకి పైకి వెళ్ళి తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ మధ్యలో ఈ సెలబ్రిటీలు కూడా ఇట్లాంటి ఆర్గానిక్ వ్యవసాయం అని చెప్పేసి, డాబా మీద అగ్రికల్చర్ అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రమోట్ చేయడంతో ప్రజలు కూడా కొంతమంది అట్లా వెళ్ళినారు, మనం ఎందుకు చేయకూడదు, ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ దిశగా ఆలోచిస్తారు. మంచి విషయమే కదా, అంటే రైతులకు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళు కూడా కొంతమంది పండించుకునే వాళ్ళు పండించుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. ఎల్ఆర్ఎస్ పై ఎలా ముందుకు చెప్పండి రమేష్, ఈ ఎల్ఆర్ఎస్ ఎలా? రైట్ విద్య, ఈ ఎల్ఆర్ఎస్ వ్యవహారం అనేది ఇది ఎప్పుడు ఇది ముగిసిపోతుందని కూడా తెలియని పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ఇప్పుడు వినియోగదారులకు సులభతరంగా మళ్ళీ తుది కసరత్తు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అంటే ఇట్లాంటి కసరత్తులు ఎన్నో చేసాము, చేసిన తర్వాతనే ఎల్ఆర్ఎస్ విధానం తీసుకొచ్చామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇప్పుడు అది అమల్లోకి తీసుకొచ్చినాక సమస్యలు తలెత్తిన కోతి ఇక ఇప్పుడు కసరత్తు చేస్తున్నాం, తుది కసరత్తు, ఇంకా ఇంకో కసరత్తు వినియోగదారులకు సులభతరంగా చేసేందుకు అని చెప్పేసి మళ్ళీ ఇంకో అంటే రోజు ఒక స్టేట్మెంట్. అంటే ఇది అధికారుల సమయము, ప్రభుత్వ సమయము, ప్రజల సమయము అన్నీ కూడా దుర్వినియోగం అవుతున్న పరిస్థితి. ఏదైతే ఉందో పకడ్బందీగా ముందే ప్లాన్ చేసి కనుక ఇది ఆచరణ యోగ్యంగా ఉందా లేదా, ఇది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు అన్నీ పరిశీలించి కనుక ఎల్ఆర్ఎస్ తీసుకొస్తే అన్ని కోణాల నుంచి అన్ని వర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని కనుక చేస్తుంటే ఇట్లాంటి సమస్యలు అనేవి తలెత్తావు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదివరకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు రిజిస్ట్రేషన్ అయిన వాటికి మళ్ళీ అనుమతించాలని చెప్పి, అసలు ఇదివరకు ఎప్పుడు రిజిస్ట్రేషన్ కానీ వాటికి ఎల్ఆర్ఎస్ వర్తింపజేయాలని ఏదో ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సరే ఏది ఏమైనా ఎంత త్వరగా ఈ ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు సంబంధించిన ఈ విధి విధానాలన్నీ సిద్ధం చేసి ఈ పరిస్థితులన్నీ మార్పు తీసుకొస్తే కనుక సమయం ఆదా చేసిన వాళ్ళమైతే విద్య. 29న చర్చలకు సిద్ధం చెప్పండి రమేష్, ఈ రైతుల ఆందోళన చూస్తూనే ఉన్నాం, అంటే వాళ్ళు షరతులు అంగీకరిస్తేనే వాళ్ళ చర్చకు సిద్ధమని వాళ్ళు ప్రకటించారు. రైట్ విద్య, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ చర్చలు జరపడానికి కూడా అందరు సంసిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మన రాష్ట్రంలో ఈ ఎల్ఆర్ఎస్ ధరణి ఇష్యూ ఒకటి, కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా ఈ రైతుల ఆందోళన ఒకటి, ఈ రెండు వార్తలు నిజంగా చెప్పాలంటే అన్ని ప్రధాన పత్రికలకు ఇది ప్రధాన శీర్షికల కోసం లోటు లేకుండా అయిపోయింది. అంటే ప్రతిరోజు వేసుకోవడానికి ఒక వార్త ఉంటుంది వాటికి సంబంధించి, అంటే కొత్త విషయాలు వేసే అవకాశం లేదు వాళ్ళకి, ప్రతిరోజు వాటికి సంబంధించిన హెడ్లైన్ రెడీగా ఉంటుంది. అంటే ఏం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులందరూ, పార్టీల గురించి చర్చ, ఈ వీటి గురించి చర్చ, ఇదే లుల్లి, అంటే సమయం మొత్తం అక్కడే వృధా చేస్తున్నారు. సామాన్య ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఒక రకంగా. అంటే రైతులందరూ రోడ్ల మీద ఉంటారు, ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఇదే పేపర్లో ఇదే సమస్య చదువుకుంటుంటారు, ఈ కొత్త సమస్యలు వచ్చే అవకాశం లేదు, ఎక్కడికి వెళ్తున్నాం మనం అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే మొత్తంగా ఈ ఆందోళన విషయానికి వస్తే రైతులు 29 అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక లేఖ వచ్చింది, చర్చలకు రమ్మని చెప్పేసి ఆహ్వానిస్తున్నట్టుగా కూడా ఒక లేఖ పంపించారు. దానికి సమాధానంగా ఈ రైతులు కూడా మేము 29 చర్చలకైతే సిద్ధమని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ప్రతిపాదనలు కూడా ముందు పెట్టిన పరిస్థితి. ఎప్పుడైతే చర్చలకు పిలుస్తారో చర్చలకు ముందే వీళ్ళు అంటే ప్రభుత్వం మీద అంత నమ్మకం సన్నగిలిందని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వీళ్ళకి సానుకూలంగా ఒక్క విషయంలో కూడా సానుకూలంగా వ్యవహరించకపోవడంతో రైతులకు కూడా నమ్మకం అనేది సన్నగిలింది. దీంతో చర్చలకు వెళ్లే ముందే వీళ్ళు ప్రతిపాదనలు ముందు పెడుతున్న పరిస్థితి. చర్చలకు వెళ్ళాక కాదు విషయం ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది, చర్చలకు వెళ్లే ముందే మాకు ఈ 3-4 ప్రధాన అంశాలని, ఈ డిమాండ్స్ని ఖచ్చితంగా దాంట్లో చేర్చండి అని చెప్పేసి ముందుగానే చెప్పి చర్చలకు పోతుంది. సరే మొత్తంగా చివరి ప్రయత్నంగా ఈ 29 జరిగే చర్చలన్నా సఫలం కావాలని, ఈ ఆందోళనకు ఇప్పటితో ముగింపు పలకాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం విద్య. తెలంగాణ రైతులకు ఎరువుల సంక్రాంతి,
రైట్ రమేష్, ఎరువుల కర్మాగారం కూడా సిద్ధమైపోతుంది తెలంగాణలో, అంటే రైతుల కష్టాలు తీరినట్టేనా? రైట్ విద్య, తెలంగాణే కాదు దేశవ్యాప్తంగా ఈ ఎరువుల లభ్యత, రైతులకు ఎరువుల లభ్యత పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం యోచించింది. దానికి సంబంధించి భూతపడిన ఒక 5 కర్మాగారాల వరకు రీఓపెన్ చేసి రైతులకు అందుబాటులోకి తీసుకెళ్తే కనుక ఈ ఎరువుల లభ్యత అనేది పెరుగుతుందని చెప్పేసి కూడా కేంద్రం యోచించింది. దాంట్లో భాగంగానే తెలంగాణలో ఈ రామగుండంలో ఉన్నటువంటి ఎరువుల కర్మాగారాన్ని కూడా ఓపెన్ చేయడానికి సిద్ధమైంది. ఇది డిసెంబర్లోనే ఓపెన్ కావాల్సిన, ఈ జనవరికి ఉత్పత్తి అనేది జనవరి నుంచి మొదలయ్యే పరిస్థితి కనబడుతుందని చెప్పి కూడా ప్రకటన వచ్చింది. అఫీషియల్గా అయితే ఇంకా డేట్ అనౌన్స్ కాలేదు, జనవరి 15 ఆ టైం నుంచి కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా 300 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వాడుతున్నారు విద్య, మొత్తం దేశవ్యాప్తంగా. అయితే ఈ 300 లక్షల మెట్రిక్ టన్నులలో 240 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతుంది. సో మిగతా రిమైనింగ్ 60 లక్షల మెట్రిక్ టన్నుల ఈ ఎరువులు అనేది మన విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఈ రకంగా దేశానికి, కేంద్ర ప్రభుత్వానికి కానీ దేశానికి కానీ ఈ దిగుమతికి అయ్యే ఖర్చు కలిసి వస్తుంది. అట్లాగే ఇక్కడ మన తెలంగాణలోని మన కర్మాగారంలో ఇట్లా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కర్మాగారం ఎక్కడెక్కడనే ఉత్పత్తి జరగడం వల్ల ఈ రవాణా ఖర్చులు కూడా కలిసి వస్తాయి రాష్ట్రాలకు కానీ ఇంకెవరు కానీ. రైతులకు కూడా ఎరువుల లభ్యత అనేది పెరుగుతుంది. సో ఇబ్బందులు అంటే రైతులకు ఒక మీరు చెప్పినట్టుగా రైతులకు ఇబ్బందులు అనేది తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది విద్య. మన ఎరువులు మనం ఉత్పత్తి చేసుకోవడం అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కంటే మనది మనం ఉత్పత్తి చేసుకోవడం ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది.